ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్రృతిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఫైన్లు విధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరైతే మాస్కులు పెట్టుకోవట్లేదో వాళ్ళకి. అయితే ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన ప్రథమ పౌరురాలుగా ఉన్న మున్సిపల్ చైర్మన్ కొలన్ రోజారాణి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్తే. నమస్తే. ప్రతిరోజు మేము వార్తల్లో చూస్తూ ఉన్నాం మేడం, పేపర్లో కానివ్వండి సోషల్ మీడియాలో, మీరు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మీ దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది బొల్లారంలో పరిస్థితి? బొల్లారంలో పరిస్థితి అంటే అండి, ఈ రోజు టెస్టులు మనకి 50 నెంబర్స్ 70 నెంబర్స్ అట్లా చేస్తే 16-15 ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. ఓకే. 15 లోపు ఒక్కొక్కసారి 6-7 మెంబర్స్ కి అలా వస్తుంది, పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు అందరికి కూడా కిట్ ఏదైతే మెడిసిన్ ఇస్తున్నారు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నారు, ఇంట్లో ఎలా ఉండాలి అవన్నీ చెప్తూ ఉన్నారు. అయితే మేడం, మేము ఒక విషయం మా దృష్టికి వచ్చింది, ఏదైతే బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ టెస్ట్ కిట్లు సరిపోవట్లేదు, లైన్లో పెద్ద ఎత్తున జనాలు నిలబడి ఉన్నారు అని చెప్పి ఒక వార్త అయితే వినపడుతూ ఉంది. దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటూ ఉన్నారా? ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ కూడా మీ బొల్లారం వచ్చి విజిట్ చేశారు, ఆయన టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి ఏమన్నా చర్యలు వేగవంతమైనవి అనుకోవచ్చా? వేగవంతమైనయి అయినాయండి. కాకపోతే ఏంటి అని అంటే, ఒక బొల్లారమే కాకుండా దుండిగల్, బాసిపల్లి, బోరంపేట, మన చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్ని కూడా ఆ గ్రామాల నుండి రావడం జరుగుతుంది. దాని వల్ల మనకి కిట్లు సరిపోవడం అనేది కొంచెం నిజం, అది వాస్తవం, సరిపోవట్లేదు అనేది మేము మాట్లాడాము. ఎన్నెంటని పంపిస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఎవరొచ్చినా గానీ మేమైతే సేవలు అందిస్తున్నాము. ఒక బొల్లారం వాళ్ళే కాదు, చుట్టుపక్కల విలేజెస్ నుండి వచ్చిన మేము సేవలు అందిస్తూనే ఉన్నాము. మాకు వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడి కిట్లు తెప్పించగలుగుతున్నాము. అయితే ఇప్పుడు ఈ శానిటైజేషన్ కి సంబంధించి మున్సిపాలిటీ వ్యాప్తంగా కొన్ని స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి మేడం. ఇక్కడేమన్నా చెత్త చెదారాలు రోడ్ల మీద వేయకుండా జనాలకు ఏమన్నా అవగాహన కల్పిస్తూ ఉన్నారా? మున్సిపాలిటీ నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఒకటండి, జనాలకి అవగాహన మొదటి నుండి కల్పిస్తూనే ఉన్నాము. జనాలల్లో మార్పు కొంచెం వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఆటోలు పెట్టడం వల్ల ఆటోలల్లో చెత్త వేయాలని చెప్పేసి, చెత్త ఆటోలో వేస్తే మన చుట్టుపక్కల పరిసరాలు బాగుంటాయి, చుట్టుపక్కల పరిసరాలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే దానిపైన అవగాహన కల్పించాము. ఇప్పుడు కొంత వరకు మార్పు అనేది తెలుస్తుంది జనాలల్లో. అట్లాగే మేము శానిటైజేషన్ అంటే, ఇప్పుడు శానిటేషన్ ఎలా చేపిస్తున్నాం అంటే, స్పెషల్ డ్రైవ్ పెట్టాము. ఏదైతే స్లమ్ ఏరియా ఉందో, మొన్న ఐడిఏ ఒక 10 రోజుల క్రితం ఐడిఏలో మొత్తం డ్రైనేజెస్ కానీ, పేరుకుపోయిన చెత్త కానీ అదంతా క్లీన్ చేయించి బ్లీచింగ్ కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత గాంధీనగర్ వెళ్ళాము, దాని తర్వాత డీసీ కాలనీ 3 డేస్ అవుతుంది, డీసీ కాలనీలో చేయించాము. ఇలా ఏదైతే ఫస్ట్ స్లమ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత, కొంచెం మంచిగా ఉన్న కాలనీస్ ఫస్ట్ స్లమ్ అయిపోయిన తర్వాత కాలనీస్లకు వెళ్దామని రోజుకు పాటు స్పెషల్ డ్రైవ్ పెట్టుకుంటున్నాము. ఏదైతే డ్రైనేజెస్ కూడా ఏదైతే చాలా రోజుల నుండి తీయకుండా ఉండడం ఒకటి, ఎలుకలు తవ్వేసి మట్టి పేరుకుపోయినట్టు ఉండడం వల్ల వాటర్ వెళ్ళకపోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి డ్రైనేజెస్ కూడా తీయిస్తున్నాము. నెక్స్ట్ డే ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ డ్రైనేజ్ నుండి తీసిన చెత్త ఏదైతే ఉంటుందో అదొక ఒక రోజు అది తడి ఆరిన తర్వాత తీసేయడం జరుగుతుంది, తర్వాత బ్లీచింగ్ వేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో రావద్దని మన అందరం కోరుకుంటూ ఉన్నాం. ఇన్ కేసు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకి సంబంధించి ఆ గల్లీలో వాళ్ళు ఉండే నివాస ప్రాంగణంలో ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు మేడం? ఏమైనా కంటైన్మెంట్ జోన్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తూ ఉన్నారా? ఒకే ప్రాంతంలో కొన్ని ఎక్కువ కేసులు వచ్చినా ఆ ప్రాంతంలో అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు మున్సిపాలిటీ నుంచి? మున్సిపాలిటీ నుండి ఏం చేస్తున్నామంటే, వెళ్తూ ఉన్నాము, వెళ్ళేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాము, బయటకి రావద్దు, ఇతర వ్యక్తులతో మీరు కలవద్దు, 14 డేస్ క్వారంటైన్ చేయాలి, మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి,
ఏదైనా ఈ ఆరోగ్యకర సమస్యలు ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి, ఇమిడియట్లీ మేము వస్తాము. మా హాస్పిటల్ నుండి కూడా, పిహెచ్సి నుండి కూడా చాలా బాగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఆ ఏరియా కంటోన్మెంట్ అనేది గైడ్ లైన్స్ లేదు ఇంకా ఇంతవరకు. అంటే గవర్నమెంట్ నుండి అయితే మీరు కంపల్సరీగా కంటోన్మెంట్ చేయాలి అని అంటే చేస్తాం, కానీ దాని వల్ల అంటే ఇప్పుడు లేకుండా గైడ్ లైన్స్ లేకుండా చేయడం వల్ల ఏమైతుందంటే జనాలతో ఇబ్బంది అవుతుంది. ఎవరు చూస్తారు, ఎవరు పర్మిషన్ ఉంది, మీరు ఎందుకు వచ్చి ఇలా కర్రలు కడుతున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. దాని వల్ల ఏం చేస్తున్నామంటే వచ్చిన జనాలకే, పాజిటివ్ ఉన్న జనాలనే జాగ్రత్తగా ఉండేటట్టుగా చూస్తున్నాము. ఆ ఏరియా మొత్తం శానిటైజ్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. అయితే మేడం ఒక విషయాన్ని మనం గమనించాలి, ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రతిరోజు టీవీల్లో పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. 1వ తేదీ తర్వాత అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఒకవేళ కనుక లాక్డౌన్ పెడితే ఎటువంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయి? ఈ వలస కూలీలు ఎక్కువగా ఉంటారు, బొల్లారం మున్సిపాలిటీ అంటేనే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. ఈ వలస కూలీలకు గత కరోనా లాక్డౌన్ సమయంలో మీరు ప్రత్యేకంగా మీ కుటుంబం నుంచి పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంచడంతో పాటు వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేశారు. ఒకవేళ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ పెడితే మళ్ళీ ఈ నిత్యావసర సరుకులు పంచడంతో పాటు ఈ శానిటైజర్లు మాస్కులు అందించే ప్రయత్నం ఏమన్నా వ్యక్తిగతంగా మీ కుటుంబం నుంచి చేయబోతూ ఉన్నారా? అది తప్పకుండా అండి, మా కుటుంబం నుండి ఎప్పుడైనా సరే సహాయ సహకారాలకి ముందుంటుంది మా కుటుంబము. గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా గానీ మేము ముందుంటాము. సహాయం సహకారాలలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా మేము చూసుకుంటాము. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసారు, చాలా చాలా రోజుల వరకు మా దగ్గర పాజిటివ్ రాకుండా మేము ఎంత జాగ్రత్తగా ఉన్నామో. తర్వాత ఏదైతే ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత బయట నుండి ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చారో వాళ్ళ ద్వారా రావడం జరిగింది. అక్కడక్కడ అడపాదడపాగా వచ్చాయి కానీ పెద్ద కేసులు ఏం రాలేవు. కాకపోతే ఈ సెకండ్ వేవ్ లో బొల్లారంలో చాలా కేసులు రావడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా గానీ మేమైతే సహాయ సహకారాల్లో ముందుంటాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మాకు చేతనైనంత వరకు తప్పకుండా చేయడానికి రెడీగా ఉంటాం. అయితే చివరిగా ఒక విషయం చెప్పండి మేడం, అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది, అది ఎంతవరకు వాస్తవం అనేది మీకే తెలుస్తుంది. ఈ బొల్లారం మున్సిపాలిటీలో చాలా గల్లీల్లో ఈ ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఇప్పటికీ బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవట్లేదు, బహిరంగ ప్రదేశాల్లో మార్కెట్లు కానివ్వండి, కిరాణా షాపుల వద్ద గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు అని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు, ఏం చెప్తారు? కొంతవరకు వాస్తవం ఉందండి. అందులో గుంపులు గుంపులుగా వెళ్తున్నారు అనేది అవాస్తవము. మాస్కులు లేకుండా కొంతమంది వెళ్తున్నారు అనేది అది మటుకు వాస్తవము. కానీ మా ఆఫీస్ లో, మేము మున్సిపల్ ఆఫీస్ లో ఇప్పుడు ఏం చేశామంటే సిబ్బందిని మొత్తము టీముల్లాగా తయారు చేసి ఎక్కడికక్కడ మెయిన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ కూడలీలల్లా వాళ్ళను అందరినీ టీముల్లాగా చేసేసి పెట్టాము. ఎవరైతే మాస్కులు వేసుకోలేదో వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ వేస్తున్నాము, వాళ్ళకి జాగ్రత్త చెప్తున్నాము. మాస్క్ వల్ల మీరు ఎంత సెక్యూరిటీ మీకు ఉంటది, మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఇతరులకు ఇబ్బంది కాకుండా మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎందుకు ఇబ్బంది కాదో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రోజు మాత్రం చాలా మందికి ఫైన్ వేయడం జరుగుతుందండి. రైట్, చివరిగా విషయంలో చివరిగా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున వార్డులు ఉన్నాయి, ఈ వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున కౌన్సిలర్లు ఉన్నారు, యువ కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిలర్లు అందరూ వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఎంతవరకు పర్యటిస్తూ ఉన్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు జనాల్ని చైతన్యం పరచడంలో? ఒకటండి, మొన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి కౌన్సిలర్ కి కూడా నేను కౌన్సిల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి 22 వార్డులు ఉన్నాయి, ఏ వార్డుకు ఆ కౌన్సిలర్ వచ్చి ముందుకు వచ్చి చేస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది, అదే ఒక్కరే చేశారనుకోండి పెద్దగా అనిపిస్తుంది. మనము మన పరిధిలో ఉన్నంత వరకు మన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డుకు సంబంధించి వాళ్లే చూసుకుంటే వార్డులో ఉన్న ప్రతి వ్యక్తి పైన, వాళ్ళకు ప్రతి కుటుంబం పైన అవగాహన ఉంటది కాబట్టి కౌన్సిలర్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి అని చెప్పేసి, వ్యాక్సినేషన్ విషయంలో కానీ ర్యాపిడ్ టెస్ట్ విషయంలో కానీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కానీ ఎమర్జెన్సీ మీరు ఫోన్ కాల్ లో రెస్పాండ్ అవ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఒకసారి వెళ్ళి వాళ్ళకు చెప్పండి, ఏదైనా అవసరాలు ఉన్నా ఇబ్బందులలో ఉన్నా మీరు మీకు కాల్ చేయమని చెప్పండి, మీరు తొందరగా రెస్పాండ్ అయ్యి దానికి కన్సల్టెన్సీ ఎవరైనా హాస్పిటల్ కి సంబంధించి హాస్పిటల్ కి, మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీకి మీరు చెప్పడం వల్ల మాకు
ఈజీగా అవుతుంది. ఖచ్చితంగా మనం జనాలందరిని కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రతిరోజు మేము కూడా వార్తలో చూస్తూ ఉన్నాము. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్గా మీరు ప్రతిరోజు అటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూనే ఈ కరోనాకి సంబంధించి దీనికి సంబంధించి కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లయితే మాకు స్పష్టంగా కనపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలానే ముందుకు వెళ్ళాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కొలను రోజారాణి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. బొల్లారం మున్సిపాలిటీ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరు నియోజకవర్గంలో ఒక పెద్ద మున్సిపాలిటీగా దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. గత కరోనా సమయంలో అంటే 2020లో ఏదైతే కరోనా వచ్చిందో ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్ కొలను రోజారాణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పకడ్బందీ చర్యలు చేపట్టారు. మున్సిపల్ పాలకవర్గం మొత్తం అధికారులు కూడా చాలా కష్టపడ్డారు. అప్పుడు కేసులు తక్కువ వచ్చినాయి వాస్తవానికి. కానీ సెకండ్ వేవ్లో బొల్లారమే కాదు, పటాన్ చెరువే కాదు, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బొల్లారం మున్సిపాలిటీలో అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఒకవేళ ఎవరైతే మాస్కులు పెట్టుకోవట్లేదో వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్లు విధిస్తూ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ కొలను రోజా బాలరెడ్డి చెప్తూ ఉన్నారు. అవసరమైతే ఈ టెస్ట్ కిట్ల విషయంలో ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి, ఇక్కడ చాలామంది లైన్లో ఉంటున్నారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో టెస్ట్ కిట్లు కూడా పెంచేందుకు ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ హాస్పిటల్ని సందర్శించారు. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోబోతూ ఉన్నాము. టెస్ట్ కిట్లు కూడా ఎక్కువ కేటాయించమని చెప్పి కలెక్టర్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆ టెస్ట్ కిట్లు కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు బొల్లారం మున్సిపాలిటీ ప్రజలకు వీలైనంత మేర ఎక్కువ టెస్టులు చేయడంతో పాటు ఎవరైతే ఇప్పుడు 45 ఏళ్లకు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారో ఆ వ్యాక్సిన్ తీసుకునేలాగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పి బొల్లారం మున్సిపల్ చైర్మన్ కొలను రోజర్ అని చెప్తూ ఉన్నారు.